గుంటూరు జిల్లా తెనాలిలో బోస్ రోడ్లోని పట్టణం నడిబొడ్డున ఉన్న టౌన్ చర్చిలో భారీ దొంగతనం జరిగింది. ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. ముందుగానే పసికట్టిన చోరులు చర్చిలో ఉన్న సీసీ కెమెరాలను పక్కకు తిప్పేసి దొంగతనం చేయడం విశేషం. ఎప్పటిలానే ప్రార్థనలు చేసుకునేందుకు చర్చికి వచ్చిన పాస్టర్లు, కమిటీ సభ్యులు చర్చి తలుపులు తీయగానే బీర్వాలు రెండు హుండీలను పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. పాస్టర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో పాస్టర్లు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న కాకీలు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే పగలగొట్టిన రెండు హుండీలలో లక్షల్లో నగదు ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. మరో 5 నెలల్లో క్రిస్మస్ పండుగ జరుపుకునే సందర్భంలో ఇలా జరగడం దురదృష్టకరమని పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో బోస్ రోడ్లోని పట్టణం నడిబొడ్డున ఉన్న టౌన్ చర్చిలో భారీ దొంగతనం జరిగింది. ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. ముందుగానే పసికట్టిన చోరులు చర్చిలో ఉన్న సీసీ కెమెరాలను పక్కకు తిప్పేసి దొంగతనం చేయడం విశేషం. ఎప్పటిలానే ప్రార్థనలు చేసుకునేందుకు చర్చికి వచ్చిన పాస్టర్లు, కమిటీ సభ్యులు చర్చి తలుపులు తీయగానే బీర్వాలు రెండు హుండీలను పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. పాస్టర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో పాస్టర్లు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న కాకీలు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే పగలగొట్టిన రెండు హుండీలలో లక్షల్లో నగదు ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. మరో 5 నెలల్లో క్రిస్మస్ పండుగ జరుపుకునే సందర్భంలో ఇలా జరగడం దురదృష్టకరమని పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను క్రైస్ట్ వాళ్ళ చర్చ్ పాస్టర్ గారిని. అంటే రాత్రి 9 గంటల వరకు చర్చి తీసే ఉంటుంది. 9 గంటలకి సెక్స్టన్ తాళం వేసి వెళ్తాడు. అయితే రాత్రిపూట మరి ఇది జరిగింది, అంటే దొంగతనం సంఘటన అనేటువంటిది. తలుపు పాస్టర్ గారు రూము తాళాలు పగలగొట్టి డోర్లో నుంచి లోనకు ఎంటర్ అయ్యి ఈ హుండీ తాళాలు కూడా పగలగొట్టడం జరిగింది. ఎన్ని గంటలకి జరిగింది అనేది మనకు తెలియదు. మనకైతే 9 గంటల వరకు, ఈవినింగ్ 9 గంటల వరకు ఇక్కడ ఉండి తాళాలు సెక్షన్ తాళాలు వేసుకుని వెళ్ళాడు. ఇది నైట్ జరిగింది. ఉదయం మళ్ళీ తెరవడానికి వచ్చినప్పుడు విషయాన్ని తెలుసుకున్నారు. ఈ విషయమై మరి పోలీసు స్థానిక వంటాన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐ గారు కూడా వచ్చి వెళ్ళారు. సిఐ గారు వచ్చి వెళ్ళారు. దానికోసం ఇక్కడికి మరి క్రూస్ టీం కూడా వచ్చింది. ఎడ్యుకేషన్ కోసం క్రూస్ టీం కూడా వచ్చింది. ఇది జరిగింది. రాత్రి ఏ టైంలో జరిగింది అనేది తెలియదు. తలుపులు పగలగొట్టి హుండీలు పగలగొట్టడం జరిగింది. కొంచెం
ఏమంటారు?